కర్నూలు జిల్లా అచ్చంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటర్లకు డబ్బులు పంచి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడడం సంచలనంగా మారింది. ఈ ఘటన అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ వర్గీయుల మధ్య చోటు చేసుకుంది. డబ్బు సంచులు తరలిస్తున్నారనే అనుమానంతో కాంగ్రెస్ నాయకులు శనివారం అర్ధరాత్రి ఓ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తొలుత వాహనాన్ని కాంగ్రెస్ నాయకులు వెల్చూరు గేట్ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కారును వెంబడించి అంబేద్కర్ కోడెల వద్ద అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి, పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టారు. ఇక ఆ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ తలెత్తింది. వాహనంపై దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ కు పోలీసులు సహకరిస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నిరసనకు దిగారు. మరోవైపు బాలరాజుకు అచ్చంపేటలో ప్రాథమిక చికిత్స అందించాక మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఇక ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి స్పందించారు. గువ్వల అరాచక శక్తుల మారని, ఎన్నికల్లో డబ్బు సంచులతో రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. డబ్బు సంచులతో వెళుతున్న గువ్వలు అడ్డుకునేందుకే కాంగ్రెస్ కార్యకర్తలపై రాళ్ల దాడి చేశారన్నారు. ఆసుపత్రిలో చేరి సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నారని, అచ్చంపేట గొడవపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర కర్నూలు జిల్లా అచ్చంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటర్లకు డబ్బు పంచి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడడం సంచలనంగా మారింది. ఈ ఘటన అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ వర్గీయుల మధ్య చోటు చేసుకుంది. డబ్బు సంచులు తరలిస్తున్నారనే అనుమానంతో కాంగ్రెస్ నాయకులు శనివారం అర్ధరాత్రి వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తొలుత వాహనాన్ని కాంగ్రెస్ నాయకులు వెల్చూరు గేటు వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కారును వెంబడించి అంబేద్కర్ కోడలి వద్ద అడ్డుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇరు వర్గాల ఘర్షణకు దిగాయి, పరస్పరం రాళ్లు రూపుకున్నాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టారు. ఇక విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ తలెత్తింది. వాహనంపై దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. బీఆర్ఎస్కు పోలీసులు సహకరిస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నిరసనకు దిగారు. మరోవైపు బాలరాజుకు అచ్చంపేటలో ప్రాథమిక చికిత్స అందించాక మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురావు స్పందించారు. గువ్వల అరాచక శక్తిలా మారని, ఎన్నికల్లో డబ్బు సంచులతో రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. డబ్బు సంచులతో వెళుతున్న గువ్వల్లో అడ్డుకునేందుకే కాంగ్రెస్ కార్యకర్తలపై రాళ్లదాడి చేశారన్నారు. ఆసుపత్రిలో చేరి సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నారని, అచ్చంపేట గొడవపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. డబ్బు సంచులు తరలిస్తున్నారనే అనుమానంతో కాంగ్రెస్ నాయకులు శనివారం అర్ధరాత్రి వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తొలుత వాహనాన్ని కాంగ్రెస్ నాయకులు వెల్చూరు గేటు వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కారును వెంబడించి అంబేద్కర్ కోడలి వద్ద అడ్డుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇరు వర్గాల ఘర్షణకు దిగాయి, పరస్పరం రాళ్లు రూపుకున్నాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డబ్బులు ఏదైతే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలరాజు వెల్టూరు గ్రామంలో డబ్బులు పరుస్తున్నారనే నేపథ్యంతో అడ్డుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులు వెళ్ళగా అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు రాళ్లు కర్రలతో కాంగ్రెస్ వారిపై దాడికి దిగారు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వర్గీయులు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే మొత్తం పరిస్థితి పోలీసులు అద్భుత తెచ్చినప్పటికీ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ వర్గాలు మరియు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ గారు ఆరోపిస్తున్నారు. అయితే పూర్తి సమాచారం ఏంటి, అక్కడ ఏం జరిగింది అనే వాస్తవ పరిస్థితులు మనతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ గారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు వాస్తవ పరిస్థితి ఏంది, అంటే పక్కా సమాచారంతోనే మీరు వెల్టూరు వెళ్ళారా? వాస్తవంగా ఈ ఎన్నికల్లో ఈ చెక్కింగ్ చెక్ పోస్ట్ కానీ చెక్కింగ్ పాయింట్స్ దగ్గర
గువ్వల బాలరాజు గాని వాళ్ళ సతీమణి అమలు అధిగుతున్న పనులు ఎక్కడ చెక్ చేయటం మేము కొన్ని చోట్ల నేరుగా అక్కడ సిబి దగ్గరికి పోయి చూసి కంప్లైంట్ చేస్తే కూడా నామమాత్రంగా ఎంక్వైరీ చేశారు తప్ప దాని మీద ఒకటి యాక్షన్ చేయాలి. ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ కూడా మాకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా డబ్బులు పనులలో ఎక్కడ లేదో అడ్డుకోవడం లేదు, అన్నింటి చెకింగ్ పాయింట్ దగ్గర చెక్ చేయట్లేదు. అదే విధంగా వాళ్ళ డబ్బులు కూడా ఏ రకంగా వచ్చినాయంటే కొన్ని శ్రీశైలం వైపు నుంచి, కొన్ని హైదరాబాద్ వైపు నుంచి, కొన్ని కొల్లాపురం వైపు నుంచి, హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి గూడాలు రౌడీలు అందరూ కూడా అచ్చంపెట్లో దిగి రకరకాల పనులలో ఇచ్చల విడిగా ఆ డబ్బులు అక్కడక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇవి మా దృష్టికి వచ్చినప్పుడు నేను వెంటనే అక్కడ చెక్కింగ్ పాయింట్ దగ్గర ఉన్న వాళ్ళు కొంత చెప్పాను, రకం వస్తుంది నేను వెంటనే అంటే ఊరలు చెప్పాను. తర్వాత దీనికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గువ్వల బాలరాజు నోటిఫికేషన్ పడ్డ తర్వాత 3 డేస్ ఒక 72 అవర్స్ తర్వాత కూడా ఆయన క్యాంప్ ఆఫీస్ వెకేట్ చేయకపోతే వెంటనే మేము కంప్లైంట్ ఇచ్చాం. తర్వాత ఆయనకున్న అడిషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పాం. ఎందుకంటే దాన్ని అడ్డం పెట్టుకుని గువ్వల బాలరాజు వెళ్ళి అక్కడ రౌడీ ఇదం గుండా ఇదం చాలా చేస్తున్నట్టు మనకు తెలుసు. అందరు కూడా మా కార్యకర్తలు బెదిరింపులు గురి చేస్తే దాని మీద వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ఆయనకున్న 1 ప్లేస్ 1 ఆర్ 2 ప్లేస్ కూడా అది పెట్టండి, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ వద్దు అని చెప్పారు. నేరుగా నేను ఎలక్షన్ కమిషన్ కు లెటర్ పెట్టాను. రెండవది ఇక్కడ ఉన్న కొంతమంది పోలీస్ అధికారుల మీద కూడా కంప్లైంట్ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. అక్కడ వికెట్ చేయమని ఏదంటే క్యాంప్ ఆఫీస్ వికెట్ చేయమని చెప్తే దాని మీద ఇప్పటి వరకు ఎలాంటి మొన్నటి మొన్న ఒకరోజు కొండనాగులు పలమూరు మండలం, రెండవ రోజు నచ్చపల్లి ఉంగూరు మండలం అమ్మనా బూతులు తెచ్చి మా కార్యకర్తలు బెదిరించి కొట్టనిస్తారు. పోలీస్ సిబ్బంది అక్కడే ఉంది, ఎస్ఐ అక్కడే ఉన్నారు. మేము ప్రత్యేకించి ఏం చెప్తే లేదండి మేము కంట్రోల్ చేస్తాం, మేము కంట్రోల్ చేస్తూ ఉంటాం. నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. గోలమోహన్ అనే వ్యక్తికి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరూ భయపడుతున్నారు. నేను అందుకోసం వాళ్ళు భయపడతారు, వీళ్ళు సిస్టర్ ఏమని చెప్తే చేయలేదు. ఇక్కడ టోటల్ గా డిపార్ట్మెంట్ కానీ చాలా మంది అధికారులు కానీ గోలమోహన్ భయపడి ఆయనకు వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. ఇది డెమోక్రసీలో అత్యంత కీలకమైన ఘట్టం ఏంటంటే ఎలక్షన్. ఎలక్షన్ సక్రమంగా జరగకపోతే దీనికి ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా సరిచేయమని చెప్తే పక్షంలో వాళ్ళ మీద కొంత నమ్మకం సన్నగింది. అందుకే మా కార్యకర్తలు ఏం చేసిందంటే ఎక్కడెక్కడ బంధువులు వస్తున్నాయని కొంత విజిలెన్స్ పెట్టారు. ఆ విజిలెన్స్ పెట్టిన సందర్భంలో ఈ వెహికల్ మాకు 15 రోజుల నుంచి 0836 అని ఈ వెహికల్ దీంతో పాటు 2 వెహికల్స్ ఇవన్నీ కూడా డబ్బులు పంపిణీ చేయడంలో నిమగ్నమైన చెప్తే ఆ నెంబర్ గల బండిని మమ్మల్ని వెంబడించారు. వెంబడిస్తే ఆ వెల్ఫేర్ కేర్ దగ్గర పోయి మళ్ళీ రిటర్న్ వస్తే ఆ సందర్భంలో ఆ బండిని అక్కడ ఆపి ఏమున్నా దీంతో చూపించాలి మాకు అన్నప్పుడు వాళ్ళంతా లోపల ఉన్నవాళ్ళు బయట ఉన్నవాళ్ళు దర్శన వాతావరణం ఉన్నప్పుడు ముందు పూల బాణాలు బండి వెళ్ళిపోయి మన బ్యాక్ వచ్చి వెంబడి మా వాళ్ళందరూ కూడా పరిగితం కొట్టారు, దాళ్ళు తీసుకొని కొట్టారు. వాళ్ళతో పాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు కొట్టారు. తర్వాత ఆయన ఎమ్మెడ్ ఉన్నటువంటి అనుచరులు కొట్టారు. మా వాళ్ళు 4 ఉన్నారు, వాళ్ళు 34 మంది కుడుతున్నప్పుడు నాకు ఫోన్ చేశారు. సార్ ఇటు అవుతున్నారు, నేను వెంటనే నా దగ్గర కూడా ఎవరు లేరు, నేను ఇద్దరు కూడా కలిసి ఆయన పిలుస్తున్న కుడుతా ఉన్నాను. నేను కొంచెం షౌటింగ్ చేశాను, ఏంటి ఏమవుతుంది ఎందుకు చర్యలు తగ్గుతున్నాయి షౌటింగ్ చేశాను అంటే అరుస్తున్నా ఏమవుతుంది ఏం కదా అరుస్తున్నప్పుడు కొట్టి నన్ను నేను పోగానే అక్కడ పూల వాళ్ళని వెళ్ళిపోయి బండి ఎక్కి డ్రైవర్ కూడా లేడు, ఆయనే బండి నడుపుకుంటే వెళ్ళాడు. వెళ్ళి ఇంటికి పోయిన తర్వాత 11:15 అట్లా ఇంటికి వెళ్ళిండు. 1:30 హాస్పిటల్కి వచ్చాడు. ఇప్పుడేమో అపస్మారక స్థితిలో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. బాలరాజును కొట్టిన్నాడు, బాలరాజును కొడతారు, బాలరాజు అందరిని కొడుతున్నాడు. ఏదైతే బాలరాజు గారు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నది ఏంటంటే బాలరాజును వంశకృష్ణ గారే కొట్టారన్న అంటున్నట్టు వినిపిస్తోంది. దీని మీద మీరేమంటారు? నేను పొద్దున కూడా కామెంట్ చేశాను, బాలరాజు అనే వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఈరోజు అప్పుల హాస్పిటల్ ఎక్కడ ఉంటాయి. నేనేం ఛాలెంజ్ చేశానంటే 2 ఛాలెంజ్ చేశాను. బాలరాజును ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తమ్ము మా వాళ్ళు 4 దెబ్బలు తగిలి మా వాళ్ళు కూడా ఎవరికి ఎక్కువ దెబ్బలు తగ్గింది. బాలరాజు అనే వ్యక్తికి ఎవరు కొట్టలేదు, దెబ్బలు కూడా తగలలే. ఆయన ఇంటికి పోయిన తర్వాత రాయి తీసుకొని దెబ్బ తీసుకుని ఎప్పుడు వాళ్ళ నాయకులు పోయి ఇట్లా రాదు, నీకు ఓడిపోతున్నావు, నువ్వు ఏదో ఒకటి చేయకపోతే కష్టం, నీకు పరిస్థితి బాగాలేదు, నీకు సింపతి రావాలంటే అని చెప్పి రాయి తీసుకొని చెప్పకు తీసుకొని నన్ను రాయితో కొట్టిన వంశకృష్ణ. అందుకే నాకు దాని కింద పడి 9 సంవత్సరాలు కింద పడినట్టు యాక్షన్ చేసి అక్కడి నుంచి ఉంటున్న గవర్నమెంట్ హాస్పిటల్ పోయి అందరి ముందు లేచి కూర్చొని మాట్లాడి మళ్ళీ పడుకున్నాడు. వాళ్ళు అక్కడి నుంచి హయ్యర్ సెంటర్ పోవాలని అపోలో హాస్పిటల్ పోయి అపోలో హాస్పిటల్ పోయి ఆడబడుతున్నాడు. ఇప్పుడు కేటీఆర్ వచ్చి ఆయన కూడా ఓ చచ్చిపోదు బాలరాజు బాగాలేదు ఏంటి ఇదంతా డ్రామా,
ఎలక్షన్లకు వాడుతున్నటువంటి ఒక డ్రామా, డిపార్ట్మెంట్ డ్రామా. ఏదైతే అచ్చంపేట నియోజకవర్గంలో ఈ ఘర్షణ వాతావరణం, ఈ రాజకీయాలు, ఈ ప్రజాక్షేత్రం కరెక్ట్ ఏనంటారా? అయితే ఈ ఘర్షణ వాతావరణం నెలకొడడానికి ప్రధానంగా కారణం ఏంటంట? ప్రధానమైన కారణం ఆయన ఎవరు కంట్రోల్ చేయలేకపోతుంది. ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన కంట్రోల్ చేయలేకపోతుంది, అధికారులు ఆయన కంట్రోల్ చేయలేకపోతుంది. ఏదైతే ఎలక్షన్ రూల్స్ ఏమవుతున్నాయో ఆయన వయలేట్ చేయడం, వాటిని వయలేట్ చేస్తుంటే దాన్ని ఆపలేకపోతున్నాం, అది మా బాధ. దాని గురించి మేము 3 లీటర్లు ఇచ్చాము, ఎలక్షన్ కమిషన్ ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము, ఎస్పీ గారికి ఇచ్చాము, కానీ ఎవరు కూడా దాని మీద పెద్ద స్పందించిన దాఖలా లేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ డెమోక్రసీలో గవర్నమెంట్ కానీ లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన అధికారులు కానీ ఫెయిల్ అయినప్పుడు నాచురల్గా పబ్లిక్ ఏం చేస్తారు, ఏదో రకంగా అని అడుక్కోవాలని ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఏదన్నా ఆ వెహికల్ పట్టుకోవడం జరిగింది. డబ్బులు లేకపోతే చూపించచ్చు కదా, డబ్బులు లేకపోతే మరి ఓపెన్ చేసి మా దగ్గర ఏం లేవు చెప్పొచ్చు కదా. 4 బ్యాగులు ఉన్నాయి, 4 బ్యాగులు ఎక్కడ పోయినాయి? 4 బ్యాగులు తీసుకొని వెళ్ళిపోయారు, తీసుకొని వెళ్ళిపోయి కొత్త డ్రామా మొదలు పెట్టారు. పోలవాడు అపస్మారస్థితిలో ఉండడం అని ఏదో సింపతి కోసం వాడుతున్న డ్రామా. కాబట్టి ఈ డ్రామాను ఇక్కడ ప్రజలు ఎవరు నమ్మరు, ఎవరు ఎవరు ఉన్నా ఇదని చేస్తారు, ఎవరు నమ్మి ఇదని చేస్తారంటే అచ్చంపేట ప్రాంత ప్రజలకు బాగా తెలుసు. ఆయన ఎన్ని విషయాలు ఇచ్చినా ఎన్ని ఏమి ఇచ్చినా ఆయన సింపతి రాదు. ఎందుకు రాదు అంటే ఆయన పెద్ద గుండా, ఆయన పెద్ద రౌడీ, ఆయన అందరిని కొట్టిండు. లెక్కలు చెప్పాలంటే అర్ధగంట చేసి చెప్తున్నాడు ఆయన లెక్కలే. కాబట్టి ఇటువంటి నీచమైనటువంటి సంస్కృతి మంచిది కాదు. ఇలా అన్నిటికీ మంచిగా ఉండి తిని పోయి నడుచుకుంటూ వచ్చిన వాడు, బండి నడుచుకుంటూ వచ్చిన వాడు అంట అపస్మారక స్థితిలో ఉన్నాడు. అపోలో హాస్పిటల్ పోయినాడు, రిపోర్ట్ పెట్టమని ఎక్కడ దెబ్బతయలేదు. నేను చూస్తే డాక్టర్నే కదా ఆయన, మరి అంతా అపస్మారక స్థితిలో ఉంటే పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ 20 అడుగులు లేవు, అక్కడ ఎందుకు పోలేదు? ఆయన టాయిలెట్ నడిపిండు, అక్కడ డిఫినెట్ చేసిండు, అక్కడ పోయి పండుకొని లేస్తాడు పండుకుంటాడు, లేస్తాడు పండుకుంటాడు. వాళ్ళ భార్య 7 వడ్డం కానీ ఇక్కడ అయ్యో చచ్చిపోయా చచ్చిపోయాను, ఏం దెబ్బలు తయలే రమ్మను, ఉస్మానియా మెడికల్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ రమ్మనండి, వస్తే అక్కడ మొత్తం టెస్టులు చేద్దాం, ఎంఆర్ఐ ఇంకోటి టెస్టులు చేద్దాం, చేసినాక ఏం దెబ్బలు తిన్నా బయట పెడదాం. ఆయన ఎవ్వరు కూడా కొట్టలే, ఎవ్వరు కూడా ఆయన దగ్గరికే పోలే. ఆయన నేను దిగే టైంకి వెళ్ళిపోయిండు, వాళ్ళు దాని అంతా హై డ్రామా చేసి నా మీద ఏదో నేను రాయితో కొట్టినట్టుగా ఆయన కింద పడ్డట్టుగా ఏదో తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నాను. ఈ కేసులు గీసులు భయపడేది లేదు, ఇవాళ కార్యకర్తలు ప్రజలు ఉన్నారు, ఇవాళ ప్రజలు ఏమనేది గమనిస్తా ఉన్నారు. కాబట్టి మా కార్యకర్తలు 25 ఏళ్ళు రాయబడి ఉన్న కార్యకర్తను రాళ్ళ తీసుకొని పుడుతున్నట్టే నేను ఊరుకుంటున్నా. నేను కూడా పోయి అప్పటి నుంచి ట్రై చేస్తా కదా, అప్పటి నుంచి ప్రయత్నం చేశాం. అది దాన్ని నేను అటు పోతే దాన్ని ఆధారంగా తీసుకొని నన్ను కూర్చిండు కూర్చిండు. ఇవన్నీ ఏం చిల్లర రాజకీయాలు, అటువంటి చిల్లర రాజకీయాలకు అచ్చంపేట ప్రాంత ప్రజలు, అచ్చంపేట ఓటర్స్ విద్యులు వాళ్ళకి అన్ని తెలుసు. ఇవన్నీ ఎన్ని ఏం చేసినా ఈ ప్రజలు నమ్మరు. అయితే ఏదైతే పోలీసులు కూడా ఏకపక్షంగా వేరుస్తున్నారని మీరు ఆరోపణ, అంటే పోలీసులు కూడా మీపై బెదిరింపులకు దిగినట్టు మీకు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది, దీని మీద మీరేమి? రాత్రి మేము వాళ్ళందరూ అదంతా పోయిన తర్వాత మా పిల్లల మీద వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చారు. ఇంటి మీదకి వాళ్ళు మళ్ళీ మొత్తం వాళ్ళ ఆయన అనుచరులంతా నా ఇంటి మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. చేస్తే ఏమన్నా చూసి నేను పోయి చిన్న ధర్నా పెట్టాను, ధర్నా అంటే 10 మినిట్స్. అది పోయి ధర్నా చేసినప్పుడు పోలీసులు వచ్చారు, వచ్చి ఏం చేద్దంటే మా ఇంటి మీదకి దాడి చేయడానికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళంతా డ్రామా చేస్తున్నారు, మా వాళ్ళని కొట్టారు. అసలు కొట్టింది ఎవరిని? మా వాళ్ళని. మా వాళ్ళని కొట్టి అడగడానికి నేను పోతే, అక్కడ నాపడానికి నేను పోతే, మా ఇంటి మీద వచ్చి ఇది ఎంతవరకు నిజ సమాజం కింద దండ పెడితే అక్కడ ఉన్న పోలీస్ అధికారి ఏ నీ శ్రీనివాసా తెలుసు, నీ సంగతి చూస్తా, నీ సంగతి ఏదో చూస్తాని నాకు వార్నింగ్ ఇస్తే ఎక్కడ ఎక్కడ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్? ఏం చేస్తున్నది? అంటే ఎవరి కోసం పనిచేస్తున్నారు? అంటే ఆయన ఆయన ఎమ్మెల్యే కాడు, ఆయన ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, అపద్ధర్మ ఎమ్మెల్యే, ఆయన ఇక్కడ చూస్తున్నాడు. అది నా కానీ ఎమ్మెల్యే అంటే భయపడిపోతున్నాడు. ఎమ్మెల్యే భయపడ్డాడు ఎట్లా ఆపగలుగుతాడు? మొన్నటి మొన్న కొండనాగుల్లో 10:30 ఆయన స్పీచ్ ఇస్తుంటే ఎస్ఐ అక్కడే ఉన్నాడు, మా వాళ్ళు ఎస్ఐకి చెప్పాను సార్ ఆపండి సార్ ఆపండి అంటే ఆయన ఏం చేయలేదు. మా వాళ్ళు ఉండి సార్ నేను మంత్రి కాదు ఆపండి అంటే మా వాళ్ళు నమ్మ నానా బూతులు ఇచ్చి నిన్న నర్సంపల్లి ఒంగూరు మండలం ఆయన లేడీస్ అడిగినారు, మా ఊరికి రోడ్డు వేస్తాను, ఎందుకు రోడ్ వేయలేకపోయినావు? మరి 10 ఏళ్ళు చెప్పుకుంటూ వచ్చాను రోడ్డు వేస్తలేవు, ఎప్పుడు వేస్తావు రోడ్ అంటే అమ్మ నా బూతులు తిప్పిన వీడియో కూడా మీకు పంపిస్తాను. 2 వీడియోలు ఉన్నాయి మనకి, 2 వీడియోలు కూడా విపరీతంగా తిట్టడం, దౌర్జన్యం చేయడం, కొట్టడం ఆయనకి అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి మళ్ళా ఉల్టా ఉల్టా మళ్ళీ ఆయన సింపతి రావడం కోసం ఈరోజు పాత తాపిస్తుంది, మొగన్ని కొట్టి మొన్న మోసుకున్నారు, ఇవాళ మా మీద దౌర్జన్యం చేసి మళ్ళీ ఆయనే మోసుకుంటాం, ఆయనే మళ్ళీ సింపతి రావాలని ఈ డ్రామాలన్నీ వేస్తున్నాం. ఈ డ్రామాలన్నీ పచ్చి అబద్ధం, ఈ అబద్ధం డ్రామా ఇది 100% ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం వాడుతున్న డ్రామా. ఆయనే ఓడిపోతున్నాడని భయంతో ఓడిపోతుంటే వాళ్ళ వాళ్ళ నాయకులు వచ్చి చెప్పినారే నువ్వు పోతున్నావు ఆయన
నువ్వు కింద పడిపోతే నువ్వు కష్టం అని బలవంతం కింద పడేసి ఆయన తోటి డ్రామా చేయించి ఇలా అప్పుల ఆసుపత్రి ఉండి పిల్లలు కేటీఆర్ గారు కేటీఆర్ గారు కొంత దూరం ఆయన వచ్చి కూడా ఈ రకంగా మాట్లాడితే నాకు బాధ. నేను రౌడీలవా, నేను రౌడీనా, నేను గుండానా చెప్పవనండి, నా మీద ఏమున్నాయో చెప్పవనండి. గుండాలు అల్లరి మూగలు అంటే ఏం ఆ క్యారెక్టర్ని, నేను డాక్టర్ను, ఆ క్యారెక్టర్ తెలుసుకోవాలి. నేను 26 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నా, ఎక్కడ కూడా ఆనని పిలవాలి. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎంఆర్ఓ సార్ అనిపించింది, ఎస్ఐను సీఎల్ను సార్ అనిపించింది, ఇప్పుడు కూడా అట్లే. నేను ఇంత మంచిగా నీతి నిజాయితీగా మహేంద్రనాథ్ను ఆదర్శంగా తీసుకుని మేము పనిచేస్తుండే, మా మీద ఇటువంటి ఆరోపణలు చేసి నేను అక్కడ జరుగుతున్న దాన్ని ఏ పొలిటికల్ లీడర్ అని పోతాను. అరే మీ కార్యకర్త కూర్చున్నప్పుడు నేను కొట్టనా నువ్వు కొట్టనా? 20 ఏళ్ళు నా ఏమంటున్నా, నా పార్టీకి పనిచేసింది, నాకు పనిచేసింది, అక్కడికి పోయినంత మాత్రమే ఆయన కొట్టిందని ఇది చేస్తే ఎంత మందిని మట్టి గోలమాల 150 మందిని కొట్టారు. మొత్తం ఎవిడెన్స్ వస్తుంది, సాక్ష్యాలు ఉన్నాయి. మరి దాని మీద కేటీఆర్ గారు మాట్లాడాలి. కేటీఆర్ గారు ఇది లేదు ఖండన ఇస్తుంది కదా, మరి ఎమ్మెల్యేని కొట్టింది కదా, చిట్టిన రామ్మోహన్ రెడ్డి ఆ రోజు ఎందుకు ఖండించలేను కేటీఆర్? అదేవిధంగా రామేశ్వరరావు కొట్టింది కదా, అదేవిధంగా వికలాంగుని కొట్టింది కదా, ఏంటి మనం భారత సర్కార్ని కొట్టింది కదా, ఎంతమందిని కొట్టిండు? చివరికి వాళ్ళ కార్యకర్తలు కొట్టిండు, వాళ్ళ ఎంపీ జడ్పీటీలు కొట్టిండు, ఆయన కొట్టిన 150 200 మందిని ఇంతమందిని కొట్టిండు. మరి అవన్నీ తెలియదా కేటీఆర్ గారికి? కేసీఆర్ గారికి తెలియదా? ఆయన దౌర్జన్యాలు, ఆయన చేస్తున్న గుండా ఇదానికి ముందే మీరు చెప్పి కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చేదా? కాబట్టి ఇవాళ పువ్వుల బాలరాజు అనే వ్యక్తి కేవలం ఓట్ల కోసం అంటున్నారు. రామ తప్ప ఇంకోటి కాదు, ఆయన ఎవ్వరు కొట్టలేదు, ఆయనకి ఎటువంటి చెప్పలు కూడా తగలలే. నేను ఛాలెంజ్ చేస్తున్నాను కదా, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ రమ్మనండి, ఏ టైంకి రమ్మని నేను పోతా, మా కార్యకర్తలు తీసుకుని పోతా, అక్కడ తెలుసుకుంటాను. లేదు అనుకుంటే ఆయన నమ్మినటువంటి ఒక మంచమ్మ ఉంది ఇక్కడ కనకాల మంచమ్మ అక్కడికి రమ్మను, నేను కూడా పోతా. నీళ్ళు తడిపట్టలతోటి నీళ్ళు మీద పోసుకొని తడిపట్టలతోటి మంచమ్మను కొడతలేదు, పూల బాలరాజు నేను కొట్టలేదు, కొట్టడానికి ప్రయత్నం కూడా చేయలేదు అని నేను మంచమ్మ మీద ప్రామిస్ చేస్తా. ఆయన రమ్మను, ఆయన ప్రామిస్ చేయమని నేను కొట్టినట్టుగా వంశకృష్ణ నన్ను కొట్టిండు, ఇక్కడ కొట్టడానికి ప్రయత్నం చేసిన ప్రామిస్ చేయమనండి. ఏ ఎంక్వైరీ వద్దు, ఎలాంటిది వద్దు, ఇది ఒక్క మాట దాని. చివరిగా మీరు ఏమైనా కంప్లైంట్ పోలీసులకు కానీ ఈసీకి కానీ కంప్లైంట్ చేసే అవకాశం ఉందా? చేసే నేను ఇంతకుముందు నేను చెప్పిన చేసినాం, ఇప్పుడు కూడా నేను ఏమంటున్నాంటే ఒకటి ఆయనకు ఉన్నటువంటి అడిషనల్ సెక్యూరిటీ ఫోర్సులు తీసేయాలి ఫస్ట్, దాంట్లోనే అంత జరుగుతా ఉంది. రెండవది ఎలక్షన్ కమిషన్ కు నేను ఒక మాట ఏం చెప్తుంటే షాడో టీమును పెట్టాలి. షాడో టీం ఆయన ఎక్కడ పోతాడు ఏం చేస్తుందో చూడాలి, గమనించాలి ఎక్కడ పోతుందో ఏం చేస్తుంది. 24 గంటలు షాడో టీం ఉంటేనే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి. ఎన్నికలు సక్రమంగా జరగాలంటే ఈ రెండు చేయాల్సిందే. అదేవిధంగా అన్ని నిమిత్తి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ అధికారులు కానీ నిష్పక్ష పాత్ర ఈ మూడు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వీటిపైన ఇవాళ కంప్లైంట్ కూడా చేస్తా ఉన్నాం. దయచేసి ఇవన్నీ ప్రశాంత వాతావరణం జరగాలంటే ఈ మూడు కూడా మేము చెప్పిన డిమాండ్ తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఫుల్ఫిల్ చేస్తేనే ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి. మేము ఎప్పుడు కూడా గొడవలు చేయలేదు, ఎవరిని కూడా కొన్ని సందర్భాలు లేవు, ఇవన్నీ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. ఏదైతే అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోల బాలరాజు కావాలనే హైప్ చేయాలి, డ్రామా చేయాలంటూ ఈ నాటకాలు ఆడుతున్నారు. తాను ఎవరిని ఎవరి మీద దాడి చేయలేదంటూ వాళ్లే మా కార్యకర్తల మీద దాడులు చేసి తీవ్రంగా కొట్టారంటున్నారు. అయితే అచ్చంపేట నియోజకవర్గంలో ఓ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటే ఇక్కడ ఎన్నికల కమిషన్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ పకడ్బందీ చర్యలు కూడా పూనుకోవాలన్నట్టు కూడా చెప్పారు. ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో ప్రదీప్, అమ్మా న్యూస్, అచ్చంపేట నుంచి. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.